हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। प्रोटीन्स एक्कुवगा उन्ना ई गिंजलनु बुड़शनगलु पच्चबटानी अलचंदर्लु इवी तीसुकोनी नानाबेट्टी दानी उड़कबेट्टुकोनी फ्राई चेसी मीकु चूपिस्तानु। दीनि वल्ल एन्नो लाभालु उन्नायि काबट्टी नेनु ई रोजु मी कोसम ई वीडियोनु चेस्तुन्नानु। బుడిశనగలు ఒక కప్పు, అలచందర్లు ఒక కప్పు, గ్రీన్ పీసెస్ ఒక కప్పు, అంటే గ్రీన్ బటానీ ఒక కప్పు తీసుకుందాం. ముందుగా దీన్ని వాటర్లో నానబెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నైట్ మొత్తం నానిపోయింది ఈ గింజలు. దీన్ని ఇప్పుడు మనము ఒక కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మనము 2 మినిట్స్ వచ్చేదాకా దీన్ని వాటర్ వేసుకొని ఉడకనిచ్చుకుందాం. 2 విజిల్స్ వచ్చేసాయి, మూత తీసుకున్నాను, బాగా ఉడికిపోయింది. చూద్దాం ఎలా ఉడికిపోయిందని. చూడండి ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ లేకుండా మనము వేరే గిన్నెలోనికి తీసుకోవాలండి. కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. ఇందులో నేను ముందుగానే ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను. 2 విజిల్స్ వాటర్ లేకుండా ఈ విధంగా తీసుకున్నాను. చూడండి బుడిశనగలు ఈ విధంగా ఉడికిపోయింది. ఇంకా అలచందర్లు, గ్రీన్ పీసెస్ అన్నీ కూడా ఉడికిపోయినాయండి. వేడిగా ఉంది. ఇప్పుడు దీన్ని కొంతసేపు చల్లారబెట్టుకోవాలి. చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాణలిని పెట్టుకొని అది వేడయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కోసం. చూడండి ఆయిల్ 2 స్పూన్లు వేసుకున్నాం కదా, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులో ఆవాలు, పచ్చి కరివేపాకు, చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కొద్దిగా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేసుకున్నప్పుడు ఒక చిట్కా పసుపు వేసుకోవాలి. ఇందులో వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా. పచ్చిమిర్చి 2 తరుగుతున్నవి చూడండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలను వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. వేగిపోయి చూడండి ముందుగా ఉడికించి పెట్టుకున్న అలచందరులు, గుడిశనగలు, గ్రీన్ పీసెస్, పచ్చబటాని 3 కలిపి ఉడికిపెట్టుకున్నాం కదా. ఇందులోనే నేను ఉప్పు వేసి ఉడికిపెట్టుకున్నానండి. ఇప్పుడు ఏం ఉప్పు వేయడం అవసరం లేదు. దీన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో ఫైబర్ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయండి. ఈ గింజల్లో ఇలా ఉడకబెట్టి మనము తాలింపు చేసుకొని తినవచ్చు. ఈ విధంగా ఈ బుడిశనగలు అయితే ఎక్కువ ప్రసాదాలకు కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఉడకబెట్టి. ఇంకా బాలింతలు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఈ బుడిశనగల్ని ఉడకబెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకుంటుంటారు. వీటిని వేరువేరుగా కూడా ఉడకబెట్టుకుని తినవచ్చు. నేనైతే 3 మిక్స్ చేసి చూపిస్తున్నానండి మీకోసం. ఈ విధంగా ఒక 3 నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత అందులోకి కొబ్బరి పొడిని కొంచెం వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర కడిగి పెట్టుకుని ఇందులో వేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా దీన్ని మొత్తము కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని వేరే గిన్నెలోనికి తీసుకొని మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో చూడండి ఫ్రెండ్స్, 3 రకాల గింజలను తీసుకుని నేను ఈరోజు మీకు ఈ విధంగా చేసి చూపించాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.